to our channel English Training by Krishna. Friends, in this class I am going to tell you about especially the mistakes which are done by the people in English language. Manu English lo common ga chese koni mistakes untayi, aa mistakes manu rectify chesukunnataithe then our language will be very impressive and it will definitely attract other people. Kabatti manu mistakes kuda rectify chesukovali, alage mistakes common ga ekkuva ఏ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తున్నాయి అనేది కూడా మనం ఒకసారి చూసుకుని వాటిని రెక్టిఫై చేసుకుంటూ బాగుంటుంది అనమాట. ఈ క్లాస్లో మనం ఏం చేస్తున్నామంటే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ వాళ్ళని ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. న్యూ నోటిఫికేషన్స్ అని కూడా రెగ్యులర్గా వస్తాయి అనమాట. ఓకే, కమ్ టు ద పాయింట్. క్లాస్ మొత్తం కూడా చూడండి చక్కగాను, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ని గెయిన్ చేసినట్టు ఉంటుంది అనమాట. ఎవరైతే ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి డెఫినెట్లీ రెక్టిఫైయింగ్ దీస్ మిస్టేక్స్ it is very important. Okay, then come to the point. He returned back from Delhi yesterday. Suppose he returned back from Delhi yesterday ani mana sentence iskunnataithe, as I have underlined ikkada chusthara, underline chesanu, returned back underline chesanu, returned pakkana back ane word raapadu, ante returned ante enti, tirigi vellatam, tirigi raavatam kuda. Kabatti he returned from Delhi yesterday ante athanu Delhi velli tirigi vachadu ane meaning vachestha anamata. ఆల్మోస్ట్ మనకి ఆ మీనింగ్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఈ రిటర్న్డ్ బ్యాక్ ఫ్రమ్ ఢిల్లీ అని మళ్ళీ మనం కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం పాయింట్ ఏముందంటే, రిటర్న్డ్ అనే వర్బ్ యూజ్ చేసినప్పుడు బ్యాక్ అనే వర్డ్ మనం యూజ్ చేయవలసిన అవసరం లేదనమాట. సో రిమెంబర్ ఇట్. ఇది ఎక్కువగా మంది, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ జస్ట్ ది కమిట్ సచ్ మిస్టేక్. ఎక్కువ మంది ఈ మిస్టేక్ చేస్తూ ఉంటారు, ఇది మనం రెక్టిఫై చేసుకోవాలి. అలాగే హీ ఈజ్ వర్కింగ్ హియర్ ఫర్ 2 ఇయర్స్. సెకండ్ సెంటెన్స్ సపోజ్ యూ అబ్జర్వ్ హీఈస్ వర్కింగ్ హియర్ ఫర్ 2 ఇయర్స్ అంటే అర్థం ఏంటి, అతను అతని యొక్క సెంటెన్స్ చెప్పే వ్యక్తి యొక్క ఉద్దేశం ఏంటంటే గత 2 సంవత్సరాలుగా అతను ఇక్కడ పనిచేస్తూ ఉన్నాడు అని చెప్పాలనుకుంటున్నాడు అతను. కానీ హీఈస్ వర్కింగ్ హియర్ ఫర్ 2 ఇయర్స్ అంటే ఆ మీనింగ్ రాదనమాట, ఎందుకంటే ఆ యొక్క సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్లో ఉపయోగించారు. అతను గత 2 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాడు అంటే మనం ఎటువంటి టెన్స్ ఉపయోగించాలి, అలాంటి యాక్టివిటీకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగించాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ ద లాస్ట్ 2 ఇయర్స్, అది హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2019, ఇలా చెప్పాలి మనం. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఒక యాక్షన్ గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ కొనసాగుతున్నట్టు అయితే, లేదా మనం కొంతకాలం నుంచి ఈ పని చేస్తున్నాము అని చెప్పాల్సి వస్తే, మనం ఒక 10 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాము, ఒక 5 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాము, గంటసేపటి నుంచి వర్క్ చేస్తున్నాము, ఇలా చెప్పాలనుకున్నప్పుడు అటువంటి యాక్టివిటీని మనం ఎప్పుడు కూడా ప్రజెంట్ కంటిన్యూస్లో కాకుండా ఏ టెన్స్లో చెప్పాలంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. అందుకే ఇక్కడ ఏమొస్తుంది ఆన్సర్, ఈ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 2 ఇయర్స్, గత 2 సంవత్సరాలకి అతను ఇక్కడ పనిచేస్తున్నాడని చెప్పవచ్చు. అలాగే ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ ఉన్నాయి. సపోజ్ మనం తీసుకుంటే ఇక్కడ చూడండి, హీ లైక్స్ మ్యూజిక్, కానీ ఇక్కడ నేను మిస్టేక్ చూడండి, హీఈస్ లైకింగ్ మ్యూజిక్, హీఈస్ లైకింగ్ మ్యూజిక్ అని అన్నాము మనం. లైకింగ్ అనకూడదు, హీఈస్ లైకింగ్ అనకూడదు, ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పాం. హీ లైక్స్ మ్యూజిక్, ఐ లైక్ మ్యూజిక్, దే లైక్ మ్యూజిక్, నాకు ఇష్టము. మన యొక్క అభిరుచిని చెప్పేటప్పుడు, ఇష్ట ఇష్టాలను చెప్పేటప్పుడు లైక్స్ డిజ్లైక్స్ అన్నమాట. మన ఇష్టాలని అయిష్టాలని చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా, అంటే లైక్ అనే వర్బ్ని ఎప్పుడు కూడా మనం సింపుల్ ప్రజెంట్లోనే యూజ్ చేస్తాం. ఏది ప్రజెంట్ చెప్పాలనుకుంటే, ఒకవేళ పాస్ట్లో చెప్పాలనుకుంటే సింపుల్ పాస్ట్లో యూజ్ చేస్తాం. కాబట్టి ఐ లైక్ మ్యూజిక్, దే లైక్ మ్యూజిక్, హీ లైక్స్ మ్యూజిక్, హీ షీట్లది అయితే లైక్ అనే వర్బ్కి ఎస్ చేరుస్తాం, హీ లైక్స్ మ్యూజిక్, షీ లైక్స్ మ్యూజిక్ అని. ఐ లైక్ మ్యూజిక్ అన్నప్పుడు ఐ సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ లైక్ అనే వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ చేర్చక్కర్లేదు అనమాట. ఐ లైక్ మ్యూజిక్ అంటాం, దే లైక్ మ్యూజిక్ అంటాం. థర్డ్ పర్సన్ సింగులర్ అయితేనే చేర్చాలి. ఈ షీట్ సబ్జెక్ట్కి వచ్చినప్పుడు మాత్రం లైక్ ఎస్ అనేది చేర్చాలన్నమాట. హీ లైక్స్ మ్యూజిక్, దే షీ లైక్స్ మ్యూజిక్ అని చెప్పి. కాబట్టి అలాంటి వర్బ్స్ కొన్ని ఉన్నాయి ఇంకా మనకి, లవ్, లైక్, హేట్, హియర్, స్మెల్, టేస్ట్, హ్యావ్, ఓన్, బిలాంగ్, వాంట్, విష్, ఫర్గెట్. ఐఎమ్ రిమెంబరింగ్ దిస్ పాయింట్ అనకూడదు, ఐ రిమెంబర్ దిస్ పాయింట్. ఐఎమ్ ఫర్గెటింగ్ దిస్ పాయింట్ అనకూడదు, ఐ ఫర్గెట్ దిస్ పాయింట్. అయితే ఐ హ్యావ్ ఫర్గాటన్ దిస్ పాయింట్, ఐ ఫర్గాట్ దిస్ పాయింట్, ఇలా చెప్పవచ్చు. ఫర్గెట్ ఏంటంటే మర్చిపోవడం. కాబట్టి మనం అలాగే కేన్ ఓడబ్ల్యూ నో అనే వెర్బ్, నో అంటే ఏంటి, తెలియడం. ఐ నో ఇట్ అంటాం మనం, ఐఎమ్ నోయింగ్ ఇట్ అనకూడదు. అలాగే ఐఎమ్ లవింగ్ ఇట్ అనకూడదు, ఐ లవ్ ఇట్ అంటాం, ఐ లైక్ ఇట్ అంటాం. ఐఎమ్ హేటింగ్ హిమ్ అనకూడదు, ఐ హేట్ హిమ్ అంటాం. అలాగే ఐఎమ్ హ్యావింగ్ అనకూడదు, ఐఎమ్ హ్యావింగ్ 2 కార్స్, ఐ హ్యావ్ 2 కార్స్ అంటాం. కాబట్టి హ్యావ్ అనే వెర్బ్నైనా, అలాగే ఇంకొక వెర్బ్ చూడండి, బిలాంగ్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం. దిస్ బుక్ ఈస్ బిలాంగింగ్ టు హిమ్ అంటే తప్పది, దిస్ బుక్ బిలాంగ్స్ టు హిమ్, అతనికి సంబంధించింది ఈ పుస్తకం. కాబట్టి లవ్, లైక్, హేట్, హియర్, స్మెల్, టేస్ట్, ఫర్గెట్, రిమెంబర్, ఓన్, పొసెస్, వాంట్, విష్, ఐ వాంట్ దిస్ బుక్ అంటే అందుకని ఐఎమ్ వాంటింగ్ దిస్ బుక్ అను. కాబట్టి ఇలాంటి వర్బ్స్ అన్ని కూడా ఎప్పుడు కూడా సింపుల్ ప్రజెంట్లో కానీ
ప్రజెంట్ విషయానికి వస్తే అలాగే సింపుల్ పాస్ట్ టెన్స్లో కానీ అంతేకాని కంటిన్యూస్ టెన్సెస్లో మనం ఎక్కువగా యూజ్ చేయకూడదు. కంటిన్యూస్ టెన్సెస్ అంటే ఏంటి? ఐఎమ్ వాంటింగ్ ఇట్, ఐఎమ్ హ్యావింగ్ ఇట్, ఐఎమ్ లైకింగ్ ఇట్, ఐఎమ్ రిమెంబరింగ్ ఇట్ అనకూడదు. ఐ రిమెంబర్ ఇట్, ఐ లైక్ ఇట్, ఐ వాంట్ ఇట్ ఇలా చెప్పాలి. పాస్ట్లో అయితే ఐ రిమెంబర్ ఇట్, ఐ లైక్ ఇట్, ఐ వాంటెడ్ ఇట్ ఇలా చెప్పాలి. కాబట్టి ఆల్ దీస్ పాయింట్స్ ఆర్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ ద లెర్నర్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఫ్రెండ్స్, ఐ థింక్ దట్ యూ మైట్ హ్యావ్ అండర్స్టూడ్. ఈ వర్బ్స్ని కొంచెం మీరు నోట్ చేసుకుని గుర్తుపెట్టుకోండి, డెఫినెట్లీ ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ టు యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.